వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ అందిస్తాము. అండ్ ఇప్పుడు మనకు ఒక 3BHK ఫ్లాట్ అండ్ 2BHK ఫ్లాట్స్ ఉన్న ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, ఇది మై హోమ్ అవతార పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి మొత్తం అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం చూసినంతా మనకి క్లబ్ హౌస్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ ఈ టోటల్ కమ్యూనిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను వీడియోలో కవర్ చేస్తాను. అండ్ దీంట్లో మనకి వెల్ మెయింటెనెన్స్ ప్రాజెక్టు అండ్ గ్రీనరీ కూడా ఉంటుంది. బిగ్ ప్రాజెక్ట్ అన్నమాట, 8 ఎకర్స్ వరకు ఉంటుంది ప్రాజెక్టు. అండ్ దీని పక్కనే చూడండి మై హోమ్ అవతార్ ఉంటుంది. సో అసలు ఫ్లాట్ ఎలా ఉంది, అసలు ప్రాజెక్ట్ ఏంటనేది నేను వీడియోలో చూపిస్తాను. 3BHK అండ్ 2BHK ఫ్లాట్స్ మన దగ్గర ఓనర్వి రీసేల్ వచ్చాయన్నమాట. సో ఇంతవరకు అది రెంట్కి కూడా ఇవ్వలేదు. సూపర్ ఫ్లాటు. ఇప్పుడు చూడండి, ఈ ఏదైతే 3BHK ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్లోంచి పక్కన చూస్తే మీకు మై హోమ్ అవతార్ ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్యూనిటీస్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ అన్నీ పక్క పక్కనే ఉంటుంది అన్నమాట. సో ఈ ఫ్లాట్కి మెయిన్ ఏంటంటే వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఎప్పుడు వెంటిలేషన్ ఉంటుంది ఎందుకంటే దీని ప్రాజెక్ట్ అనుకుని మై హోమ్ అవుతారు ఉంటుంది. సో వాళ్ళ ఎమ్యూనిటీస్ ఉండటం వల్ల సో ఆ ఏరియా మొత్తం మనకి ఏంటంటే ఎప్పుడు వెంటిలేషన్ ఉంటుంది. 2 బాల్కనీస్ ఉంటాయి అండ్ 2 బాల్కనీస్ ఉంచుకుంటే వెంటిలేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా మై హోమ్ అవుతారు కనిపిస్తూ ఉంటుంది అనమాట వ్యూ మాత్రం. సో మంచి వెంటిలేషన్ ఉన్న 3BHK ఫ్లాటు. అండ్ మీరు చూస్తున్నంత కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎమ్యూనిటీస్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది నేను చూపిస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది ఫ్లాటు. అండ్ ప్రాజెక్ట్ కూడా మీరు చూడండి, చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. గ్రీనరీ మెయింటెనెన్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ప్రాజెక్ట్ అయితే. సో అసలు ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, 8th ఫ్లోర్లో ఉంది అనమాట. 8th ఫ్లోర్లో ఉంది. 2030 SFT. 2 బాల్కనీస్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్తో కూడిన 2 బాల్కనీస్ ఫ్లాటు. 2 బాల్కనీస్ ఎలా ఉన్నాయి కూడా నేను వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. మనకి UDS కూడా ఒక 45 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. టోటల్గా వచ్చేసి మనకి 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఒకసారి ఫ్లాట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి బాల్కనీ నుంచి మనం ఫ్లాట్లోకి వెళ్తున్నాము. చూడండి, ఇదంతా మనకి కిచెన్ రూము. ఇటు పక్కన వచ్చేసి కిచెను అండ్ కిచెన్ రూమ్ పక్కనే మనకి ఏంటంటే స్టోర్ రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి పూజ గది ఉంది. సో ఇది స్టోర్ రూము. ఇక్కడ నుంచి కూడా మనకి వెంటిలేషన్ ఉంటుంది. సో ఇది 3 బెడ్రూము. సో దీన్ని ఏంటంటే ఎవరికి రెంట్కి ఇవ్వలేదు. సో అందుకనే ఏంటంటే మనకి ఫ్లాట్ అనేది యూజ్ చేయలేదు అనమాట కొన్న తర్వాత నుంచి. సో మీకు ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉండవు అనమాట. సో ఇప్పుడు 3BHK ఫ్లాట్స్లో టోటల్గా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ మీకు ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూపిస్తాను. చూడండి, ఈ బెడ్రూమ్లు కింద కూడా మనకి ఏంటంటే మొత్తం కింద విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కింద మొత్తం వుడెన్తో చేయించారనమాట కింద మనకి ఫ్లాట్ గ్రౌండ్ అంతా. చూడండి, కింద అంతా మనకి వుడెను, ఇదంతా వుడెన్తో అనమాట మ్యాటు. సో ఇది వచ్చేసి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ పక్కన నుంచి కూడా మనకి 2 బెడ్రూమ్స్లోంచి మనకి ఇట్లా బాల్కనీ అనేది యాక్సెస్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఈ 2 బెడ్రూమ్స్ నుంచి మనకి బాల్కనీ యాక్సెస్ అయితే ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకి 2 బాల్కనీస్ తోటి ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది. మనకి ఎప్పుడు గాలి కూడా వెంటిలేషన్ కానీ గాలి కానీ చాలా చాలా బ్యూటిఫుల్ అయితే ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో వెంటిలేషన్ పర్పస్లో కానీ ఫేసింగ్ వైజ్గా కానీ. అండ్ ఇది 8th ఫ్లోర్లో ఉంది. ఈస్ట్ ఫేసింగు అండ్ 2030 SFT కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది. అండ్ మీకు 45 స్క్వేర్ యార్డ్స్ UDS వస్తుంది. సో ఆ టోటల్గా 2 బెడ్రూమ్స్లోంచి మనకి వెంటిలేషన్ ఎలా ఉంది అనేది కూడా నేను మొత్తం వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి, సో ఆ బెడ్రూమ్ నుంచి చూపించాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. టోటల్గా 3 బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్, అన్ని బెడ్రూమ్లో కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ 2 బెడ్రూమ్స్ మాత్రం విత్ బాల్కనీ వ్యూ, చాలా బాగా లగ్జరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది బాల్కనీ వ్యూ అయితే. చూడండి, 2 బెడ్రూమ్స్ నుంచి మనకి ఎదురుగు పూజ గది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది మనకి, ఇదంతా మనకి ఎదురుగు ఉందంతా హాలు. ఇది ఇంకొక బెడ్రూము, దీంట్లో కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఇది వచ్చేసి కార్నర్ ఫ్లాట్ అనమాట. మనకి నార్త్ ఈస్ట్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ నార్త్లో ఉంటుంది. సో ఇది కూడా విత్ అటాచ్డ్ బాత్రూము. టోటల్గా మీకు 3 బెడ్రూమ్స్ అయితే చూపించాను. అండ్ బెడ్రూమ్స్ ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు, రెంట్కి ఇవ్వలేదు. సో అందుకే నీట్గా ఉంది.
అండ్ ఎమ్యూనిటీస్ కూడా చాలా లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది బెడ్రూమ్ నుంచి మనకి ఏదైతే ఫ్లాట్ నుంచి మనం బయటకు వస్తున్నామో, సో ఇది కార్నర్ ఫ్లాటు. అండ్ ఫ్లాట్కి ఫ్లాట్కి కూడా మనకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో వేరియేషను. ఫ్లాట్ అనేది సపరేట్గా ఉంటుంది. అండ్ వ్యూ, ఫ్లాట్ ముందు వ్యూ కూడా చూడండి. అండ్ ఇది ఫ్లాట్ అనమాట, కార్నర్లో ఉంది. సో మంచి వెంటిలేషన్తో 3 బిహెచ్కే ఫ్లాట్, 2 బాల్కనీస్, మై హోమ్ అవతార్ వ్యూ ఉన్న ఫ్లాటు 3 బిహెచ్కే. అండ్ 2 దీంట్లో కూడా ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్న ఫ్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అన్ని డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది ఓవరాల్గా మనకి ఫ్లాటు కింద చూడండి, మనకి సూపర్ మార్కెట్ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్లో. సో అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.